అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హాయ్, ఈ వారంలోనే బ్రో రిలీజ్ అవుతుంది. బ్రో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ యాక్ట్ చేస్తున్నారు, సముద్రకని డైరెక్షన్ చేస్తున్నారు. అండ్ మీకు అందరికీ తెలిసిన విషయం, ఏదో పెద్ద నేను కనిపెట్టినట్టు చెప్పడం కూడా నాకు బాగాలేదు. అయితే ఈ సినిమా ఏదంటే అక్కడెక్కడ చూస్తున్నారు, పెద్ద ఇది లేదు అది లేదు అంటున్నారు. కానీ నాకు తెలిసి, నాకు అర్థమైనంత వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో రికార్డ్ సినిమా చేసే పరిస్థితి ఉంది, ఈ సినిమా చేస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ 3 డేసే 100 క్రోర్స్ చేస్తే పెద్ద ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఆంధ్ర టూర్ చేసిన ఇది కానీ, దాని ఎఫెక్ట్ కానీ, విరూపాక్ష ఆడినాక సాయి ధరమ్ తేజ్ ఆయన సక్సెస్ రేట్ వల్ల ఆయనకుండే ఫ్యాన్ఫేర్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ఫేర్ కానీ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయనకు వచ్చిన కవరేజ్ కానీ దాని మీద ఉంటుంది. ప్లస్ సముద్రకని ఆయన డైరెక్టర్. జనరల్గా ఏంటంటే రీమేకులు చేసేటప్పుడు మనం వేరే వాళ్ళు చేస్తారు, దాన్ని ఆర్టిస్ట్ కోసం అని మారుస్తారు. బట్ సముద్రకని ఎలాంటి డైరెక్టర్ అంటే ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని అద్భుతమైన ఫిల్మ్స్ ఆయన చేసిన, తమిళ్లో చేశాడు, తెలుగులో ఇదే ఫస్ట్ పిక్చరు. ఆయన అద్భుతమైన డైరెక్టరు, అద్భుతమైన యాక్టరు, రైటర్ కూడా, ఆయనే కథలు కూడా ఆయనయే. సో అలాంటి ఆయన దాన్ని ఏ రకంగానూ మారుస్తానికి ప్రయత్నం చేయరు. అందులో ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అందులో దేవుడి క్యారెక్టర్. సో దాంట్లో డ్యాన్స్లు గిన్స్లు పెడతానికి ఏమి ఉండవు, కాబట్టి ఏ రకమైన మార్పులు చేర్పులు చేసినా కానీ మన నేటివిటీకి కావాల్సిన మార్పులు, లేకపోతే ఆ హీరోయిజంకి కావాల్సిన చిన్న చిన్న మార్పులు చేసి ఉంటారు తప్ప, రెగ్యులర్గా మన తెలుగు సినిమాలు మనం మార్చేస్తామండి, హీరో అనగానే ఆయన కోసం పాటలు పెట్టి ఫైట్లు పెట్టి చేస్తాం. అలాంటివి చేయకుండా దాని సోల్ పోకుండా చేసి ఉంటారని నేను నమ్ముతున్నాను. సోల్ పోకుండా చేస్తే మాత్రం అది 200-300 కోట్లు ఆడతా పాడతా చేసేసే సినిమా అవుతుంది. లేకపోయినా 100 కోట్లు అనేది 3 రోజుల్లో చేసిన, తర్వాత నా ఉద్దేశంలో ఇంకో 50 నుంచి 100 కోట్ల దాకా ఇంకా చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో, సాయి ధరమ్ తేజ్ సినిమాల్లో హై బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి సినిమాలు కావాలంటే, చాలా మంచి సినిమా, తమిళ సినిమా ఆయనది చూశాను, అది చాలా మంచి సినిమా, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మంచి సినిమా కూడా, ఆలోచింపజేస్తుంది. సో ఇలాంటి సినిమాలు మనకు చాలా అవసరం. ఆ సినిమాని ఎవరు ఆపలేరు, అంత చేస్తుందని నేను నమ్ముతున్నాను.